ప్రజలు ఇక నమ్మరు ఈసారి ఎన్నికల్లో మనం బీజేపీ తరపున అయితే గెలవడం కష్టమో అనే దాంతో పార్టీలు మారుతున్నారు ముందుగా ప్యానెల్ పైన ఉన్నటువంటి పెద్దలకు మరియు యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. వాస్తవంగా విజేత గారు ఈ రోజు చర్చలో ఒకటి క్లియర్ చేయాలని అనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ చర్చ ఏదైతే ఉందో రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎప్పుడైతే ఓడిపోయినారో దాని తర్వాత ఒక నెల నుంచి స్టార్ట్ అయింది. ఏది భారతీయ జనతా పార్టీలోకి రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి అన్యాయం చేసిర్రు, ఆయన అక్కడ పోయి అధిష్టాన పెద్దలకు ముర పెట్టుకున్నాడు, ఇక రేపు మాకు వెళ్ళిపోయేటట్టున్నాడు అని చెప్పేసి ఇది ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయినటువంటి చర్చ. దాని తర్వాత ఏమన్నారు, తర్వాత కొన్ని రోజులకు ఈటల రాజేందర్ గారు కూడా అయ్యో నేను వచ్చి తప్పు చేసిందో ఏమో, ఇందులోకి వచ్చి నాకేం ఇది దొరుకుతలేరు, ఇక రేపు మాకు ఈటల రాజేందర్ గారు కూడా పోతారు అని చెప్పేసి ప్రచారం చేస్తా వస్తున్నారు. మీడియాలో వస్తుంది, ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి, ఇది అక్కడ ఆగలేదు. దాని తర్వాత ఏమైంది, మళ్ళా రఘునందన్ రావు గారు మీదకి పడ్డారు. రఘునందన్ రావు కూడా అక్కడ ఢిల్లీలో పోయి ఆయన అసహనాన్ని వ్యక్తం చేసిండు, పార్టీ పైన రేపు మాపు టిఆర్ఎస్ లో పోతాడు అని చెప్పేసి పోయిన నెల అంతా దానిపైన చర్చ రద్దంతం జరిగింది. ఇక ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏనుగు రవీందర్ అన్న, ఎల్ఎన్ శ్రీనివాస్ అన్న వీళ్ళ మీద పడ్డారు. మీరు ఒకసారి చూసినట్టయితే భారతీయ జనతా పార్టీలోకి అటు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిర్రు, ఇటు రఘునందన్ రావు గారు వచ్చిరు, అంటే వీళ్ళంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఈటల రాజేందర్ గారు వచ్చిరు, ఏ నాయకుడు వచ్చినా కూడా పదవులకు ఆ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేసి వచ్చి మళ్ళా గెలిచిర్రు ఓడిర్రు వాటిని పక్కకు పెడితే వాళ్ళైతే ప్రాపర్ గా వచ్చినటువంటి సిస్టము ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ భారతీయ జనతా పార్టీకి ఉంది. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ నుంచి గోదల మందని కొట్టుకపోయినట్టు 10 మందిని 11 మందిని తీసుకుపోయి మా దొడ్లే కట్టేసుకుంటామన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఎక్కడ ఉండదు, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే మరి ఇప్పుడు పోయేది ఉంటే రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది, 8 రోజులు అవుతుంది, దాదాపు సంవత్సరానికి ఎక్కువ అవుతుంది, సంవత్సరం అయ్యే టైం వస్తుంది. మరి సంవత్సరంలో ఎంత మంది లీడర్లు పోయారండి భారతీయ జనతా పార్టీలో నుంచి, ఒక లిస్ట్ చెప్పగలుగుతారా వీళ్ళు? భారతీయ జనతా పార్టీలో నుంచి ఎంత మంది పోయి పక్క పార్టీలలో కండువా కప్పుకున్నారు, లేకపోతే పక్క పార్టీలలో నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఒక్కసారి బేరీ చేసుకుని చూడమనాలి. ఊరికే ఏది ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ పట్టుకొని ఏదో ఈ పార్టీలకు కూడా ఏం పని పాట లేనట్టుంది. సరే మీడియాలో మొన్నటి దాకా గుర్తుతున్నారు వీళ్ళు కూడా ఇక పోతున్నారు భారతీయ జనతా పార్టీని పని కట్టుకొని వీళ్ళే ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకు ముందు పెద్దలు మాట్లాడుతూ ఏం చెప్పినారంటే ఈ టైంలో అధ్యక్ష పదవిని మార్చడం భారతీయ జనతా పార్టీ ఏదో బుద్ధి తక్కువ పనిచేసింది అని చెప్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందే ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞుడు ఆయనను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసింది తప్ప నాయకత్వాన్ని ఎందుకు మార్చారు అని అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇంటర్నల్ గా పార్టీ ఏదైతే భావించి బలోపేతం చేయాలనంటే, ఒకవేళ నిజంగానే నాయకత్వ మార్పు ఇదవుతే ఆ టైంలో పార్టీ పెద్దలు డెసిషన్ తీసుకొని మారుస్తారు, ఏదో రాత్రికి తీసుకొచ్చి పెట్టిరనో లేకపోతే పక్క పార్టీలలో నుంచి కాంగ్రెస్ లాగా టీడీపీల నుంచి తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్లను చేసిన చరిత్రలో భారతీయ జనతా పార్టీ లేదు. పెద్దలు గమనించాలి. కిషన్ రెడ్డి గారు ఏంటంటే, కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు పార్టీ ప్రెసిడెంట్ గా చేయలేదా, ఆయనకు అనుభవం ఉన్నది కదా. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఆయన అనుభవాన్ని జోడించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఇదే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఇదే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మొత్తం మతతత్వ రాజకీయాలు చేస్తారు అని అన్నారా లేదా? వీళ్ళే అన్నారు మతతత్వ రాజకీయాలు మాత్రమే ప్రోత్సహిస్తారు, బండి సంజయ్ కి ఆయన మాట్లాడరాదు అది ఇది అని ఒక పార్టీ నిర్ణయం తీసుకొని ఇంకో అధ్యక్షుని ఇచ్చిరండి, ఆయనకి ఏదో తీసేసి ఆయనను పక్క పెట్టి లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి చేయలేదు కదా, అది మా పార్టీ అంతర్గత వ్యవహారం కదా. దాన్ని కూడా వీళ్ళు లోచుకోలేకపోతే మేము ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు వీళ్ళలాగా మంత్రులను తీసుకొచ్చి కేబినెట్ మంత్రులను చేసుకొని మొత్తం మేము బంగారు తెలంగాణ సాధించినామని, లేకపోతే ఏదైతే విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణను పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేసి
ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్న దానికన్నా అద్భుతమనండి మా పార్టీలు ఏం మాట్లాడతారు మాట్లాడతారు వేణుగోపాల్ గారు వినాలి దయచేసి ఒక మాట చిన్న సబ్మిషన్ ఇప్పుడు విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఉద్యమంలో పనిచేయనటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నామని మా పార్టీని బాగానే అంటున్నారు కానీ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాజీనామా చేయలే అప్పుడు మీకు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉంటే యెండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిర్రు ఆ బై ఎలక్షన్స్లో మేము కూడా పనిచేసినాం టీఆర్ఎస్ పార్టీ కూడా యెండల లక్ష్మీనారాయణ గారిని గెలిపించడానికి తెలంగాణ ఉద్యమం ఉనికిని చూపించడానికి పనిచేసింది మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయలే తెలంగాణ కోసం రాజీనామా చేయలే అది ఉద్యమం కోసం చేసిన త్యాగాల్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో టైం పాస్ కి చేసిన రాజీనామా లెక్క చెప్తున్నారంటే మీరు నిజమైన బీజేపీ నాయకులు ఓకే రైట్ రైట్ అంటే మీ పార్టీ యెండల లక్ష్మీనారాయణ గారు కూడా ఇష్టం వచ్చినట్టు టైం పాస్ కి రాజీనామా చేశారు అన్నమాట ఉద్యమం కోసం చేయలే నేను చెప్పేది వినాలి మీరు చెప్పండి కేసీఆర్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు రాజీనామా చేసి ఎలక్ట్రాన్ ఎలక్షన్ లో డ్రామా తీసుకొచ్చి పైసలు దండుకొని అందుకే తెలంగాణ వచ్చింది స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే తెలంగాణ వచ్చింది ముందు దీన్ని స్వాగతించాలే మీరే స్వాగతించారు మీ సుష్మా స్వరాజ్ గారే మెచ్చుకున్నారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విజయశాంతి గారు కేసీఆర్ గారు ఇద్దరే ఇద్దరు వాళ్ళ బలం లేకుండా కూడా పోయి ఆమె సుష్మా స్వరాజ్ ఎంత నిలబడితే ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో యెండల లక్ష్మీనారాయణ గారు నిజాయితీ కలిగిన తెలంగాణ బిడ్డ కాబట్టి రాజీనామా చేసిండు కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద చిత్తశుద్ధితో లేరు కాబట్టి రాజీనామా చేయలే కానీ మా లెక్కలో రవీందర్ రెడ్డి గారు చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ నాయకుడు అంటారు నేను మీరు మీరన్నా న్యాయం మాట్లాడండి కదా మీరు కిషన్ రెడ్డి గారు లెక్క కాదు మీరు తెలంగాణ బిడ్డ రాష్ట్రం మీ కన్నతల్లిలాగా భావించి మాట్లాడండి అందుకేనా మన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను లేకపోతే వీళ్ళని కాంగ్రెస్ నాయకులు ఎవరైతే తెలంగాణ బిడ్డల పైన తెలంగాణ విద్యార్థులు రాజకీయ పార్టీ కదా తెలంగాణ వచ్చినాక అందరినీ చేర్చుకుంటాము దేశభక్తులు అని చెప్తే జమ్మూ కాశ్మీర్ లో దేశ ద్రోహులని ముద్ర వేసిన పీడీపీతో మీరు పొత్తు పెట్టుకోవచ్చు మేము రాజకీయ అస్తిత్వం కోసం ఇతర పార్టీ నాయకులను తీసుకుంటే తప్పు అవుతుంది మీరు పార్టీల్ని ఎమర్జీ చేయొచ్చు గుజరాత్ లో ఒక్క ఎమ్మెల్యే కలిస్తే గవర్నమెంట్ మన గోవాలో ఒక్క ఎమ్మెల్యే కలిస్తే గవర్నమెంట్ ని ఏర్పాటు చేయొచ్చు అది పెద్ద విలువలు కలిగినటువంటి సిద్ధాంతం అన్నమాట భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి రామ్నామ్ చెప్పిపోతున్నారు ఈ తతంగం ఏందని పెట్టిరు మీరు లైవ్ లోకి రాకముందే నేను ఒక ప్రశ్న అడిగిన మళ్ళీ ఒకసారి అడుగుతా ఒక చిన్న ప్రశ్న మా పార్టీ ఎమ్మెల్యేలకు ఇంతమంది టచ్లో ఉన్నారు అని చెప్పేసి ఫామ్ హౌస్ ఎపిసోడ్ జరగక ముందు మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఆఖరికి మీరు కూడా మాట్లాడారు గతంలో మీ పార్టీ నుంచి మస్తు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఏకనాథ్ షిండేలు పుడతారని మీరు కూడా చర్చల్లో నాకు సహచర ప్యానలిస్ట్గా వచ్చిన సందర్భాల్లో చాలాసార్లు అన్నారు మరి ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఎందుకు ఆ పదాలు మీ నోట్ల నుంచి రావట్లేదు బీజేపీ నాయకులకు అడ్డంగా దొరికిపోయారు కాబట్టే కదా టీఆర్ఎస్ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇంకా టచ్లు ఉన్నారు నేను అడిగినందుకు రవీంద్ర రెడ్డి గారు మాట అంటున్నారు తప్పని పరిస్థితి వేణుగోపాల్ గారు తప్పని పరిస్థితి కాదు నేను చెప్పేది ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పిన చాలా మంది ఇతర పార్టీలలో నుంచి వచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీలో ఉంది నేను ఎక్కడ కూడా దాన్ని రవీంద్ర రెడ్డి గారు వేణు గారు అనేది ఏంటంటే గతంలో బండి సంజయ్ గారే చాలా సార్లు అన్నారు ఈ మాట చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నారు అని కానీ ఇటీవల కాలంలో బండి సంజయ్ గారు కూడా ఆ మాట మాట్లాడతలేరు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఈ రానున్న 1-2 వారాలలో అంటే నాకు తెలిసి ఆగస్టు మంత్ లో వాళ్ళు ఏదో పార్టీ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏదో చర్చ జరుగుతా ఉంది అది ఎంతవరకు వాస్తవమో కాదో అది మనకు తెలియదు వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అది మేము తెలుస్తున్నటువంటి మాటల మీద మాట్లాడుతుంది ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తే అక్కడ టికెట్లు రాని నాయకులు మీ పార్టీలోకి వస్తారు అరవైకి పైన సీట్లు వచ్చి మీరు ప్రభుత్వం ఫామ్ చేసే సత్తా ఉన్నప్పుడు
పక్క పార్టీలలోకి వెళ్ళి తీసుకొచ్చుకొని మంత్రులు ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకొచ్చుకోరు, వాళ్ళకి ఎందుకు వేసుకోరు? మీరు వేణుగోపాల్ గారు సమాధానం చెప్తారా దీనికి? మా పాలసీ నచ్చి వచ్చారు వాళ్ళు, పాలసీ నచ్చి ఆగో గిట్లా మళ్ళా మా దగ్గర కూడా పాలసీ నచ్చి వస్తారు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అది అన్యాయం కానప్పుడు మా పాలసీలు నచ్చి కొందరు ఎమ్మెల్యే వస్తే తప్పింది ఏర్పడ్డ ప్రభుత్వంలోకి? భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుంది కాబట్టి రేపు వస్తారు చాలా మంది వస్తారంట. అది మతోన్మాద గాలి అంటున్నాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గాలి కదా, అది మతోన్మాద గాలి. గాలి ఇంకా వీస్తుందా ఆగిపోయిందా ప్రస్తుతం అనేది అర్థమవుతుంది. మతోన్మాద గాలి అనుకోరు, మీరు ఏదన్నా అనుకోరు. ఆ గాలి జర మణిపూర్ కు మలిపి ఆడ శాంతి శాంతి భద్రతలు కాపాడండి. ఆ గాలి జర మణిపూర్ కు మలపండి. మణిపూర్ విషయానికి పోతే ఆ చర్చ లోతులలోకి పోవాలి. ఇంకా ఎక్కడ ఎక్కడ చర్చ దీని మీద మాట్లాడండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు అది మతోన్మాదమే అనుకోరి, లేకపోతే మతోన్మాద పార్టీ అనుకోరి. మెజారిటీ వర్గాల పక్షాన బీజేపీ ఎప్పుడు కూడా నిలబడుతుంది. మైనార్టీలకు వాళ్ళ యొక్క హక్కులను కల్పించేటందుకు నిలబడుతుంది, మెజారిటీ ప్రజల యొక్క హక్కులను సాధించేటందుకు కూడా నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ. ఇది గుర్తుంచుకోవాలి. సో ప్రభాకర్ రెడ్డి గారు, ఇందాక నేను అడిగినప్పుడు మీరు అన్నారు అంటే ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే పార్టీ ప్రక్షాళన అవుతుంది అని చెప్పేసి, కానీ ఇలా సొంత పార్టీలో నాయకులే వాళ్ళకు వాళ్ళు